పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కూడా కుదుపు తప్పదా? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కేబినెట్లో రెండవ ర్యాంకులో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంలో కూడా మార్పులు తప్పవా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుండి, తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా, కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. తంబళ్లపల్లి వదిలేసి మిగిలిన రెండు నియోజకవర్గాలలో మార్పులు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికలలో మిథున్ పొంగనూరు లేదా పీలేరు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నాయట. అలాగే రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మిథున్ పీలేరు నుండి పోటీ చేస్తే పొంగనూరు నుండి రామచంద్రారెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి పొంగనూరులో పోటీ చేస్తాడట. ఇప్పుడు మంత్రి తరఫున సుధీరే నియోజకవర్గంలో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటనేది సస్పెన్స్గా మారింది. ఇదే సమయంలో మరో టాక్ ఏంటంటే అసలు రామచంద్రారెడ్డి పోటీకి దూరంగా ఉంటారని. ఎందుకంటే రాబోయే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం కాబట్టి నియోజకవర్గాలను సమన్వయం చేసే బాధ్యతను రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించబోతున్నారట. పొంగనూరు లేదా రాజంపేట ఎంపీగా పోటీ చేస్తే మిగిలిన నియోజకవర్గాలను సమన్వయం చేసుకునే అవకాశాలు ఉండవు. అధికారంలోకి వచ్చిన తరువాత రామచంద్రారెడ్డిని రాజ్యసభ ఎంపీగా పంపే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అప్పుడు మిథున్ రాజంపేట ఎంపీగానే పోటీ చేస్తారు. పీలేరులో చింతల కంటిన్యూ అయ్యేటట్లు పొంగనూరులో సుధీర్ పోటీలో ఉంటారట. పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన మార్పుల విషయం పార్టీలోనే కాకుండా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు తండ్రి కొడుకులు సుమారు 60 నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా పనిచేస్తున్నారు. ఒకవైపు ఎంపీగా మంత్రిగా బిజీగా ఉంటూనే రామచంద్రారెడ్డి మిథున్ పార్టీ వ్యవహారాలను కూడా చక్కబెడుతున్నారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో పార్టీ ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. అందుకనే వీళ్ళకి సంబంధించిన ఏ చిన్న మార్పు అయినా ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది.